ఇవి ప్రసిద్ధి గాంచిన కృష్ణ జింకలు ఇండియన్ యాంటిలోప్స్ ఇవి చీతాల్ ఇండియన్ డియర్ మన భాషలో యాంటిలోప్లను డియర్లను రెండింటిని జింకలనే పిలుస్తాం వాస్తవాలు పరిశీలిస్తే యాంటిలోప్లకు డియర్లకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి యాంటిలోప్లకి మన చూసే మేకలు గొర్రెలు పశువులకి దగ్గర పోలికలు ఉన్నాయి యాంటిలోప్ డియర్ వీటి శరీరాల్లోని లోపలి భాగాల్లో అనేకంగా తేడాలున్న పైకి ప్రస్ఫుటంగా కనిపించే తేడా వాటి కొమ్ములు పశువులకు యాంటిలోప్లకు కొమ్ములు డొల్లగా ఉంటాయి వీటి కొమ్ములు రాలడం తిరిగి మొలవడం లాంటి జరగదు కొమ్ములు ఒక్కసారి విరిగాయంటే ఇక జన్మకంతే పాపం ఈ కృష్ణజింక కొమ్ము విరిగిపోయింది చూసారా ఎలా విరిగిందో మరి ఏ పోట్లాట్లోనో విరిగిపోయి ఉంటుంది ఏమైనా మళ్ళీ ఆ కొమ్ము మాత్రం పెరగదు కానీ డియర్కి మాత్రం అలా కాదు వీటి కొమ్ములు ఎప్పటికప్పుడు రాలిపోతాయి సరికొత్త కొమ్ములు ఉంటాయి రాలడం మొలవడం అన్నది వీటికి మామూలే అసలు డియర్ కొమ్ములు యముకతో కూడిన ఒక పెరుగుదల యాంటిలోప్ కొమ్ముల్లా బోలుగా ఉండవు అడ్డంగా కోసిన డియర్ కొమ్మును చూడండి నిండుగా దృఢంగా లేదు యాంటిలోప్ కొమ్ములకు డియర్ కొమ్ములకు ఉన్న తేడా ఇదే కొమ్ములు రాలి తిరిగి మొలిచేటప్పుడు కొమ్ముల చివర్లు మొండిగా ఉంటాయి కొత్తగా మొలుస్తున్న ఈ కొమ్ముల మీద సుతిమెత్తని మృదువైన చర్మం ఏర్పడుతుంది దాన్ని వెల్వెట్ అంటారు కొమ్ములు సంపూర్ణంగాక ఆ చర్మం ఎండిపోతుంది ఆపై రాలిపోతుంది అప్పుడు ఆ డియర్ల కొమ్ములు గట్టిగా వాడిగా తయారవుతాయి ఇదిగో సంపూర్ణంగా పెరిగిన కొమ్ములతో నా జింకను చూసారా ఎంత అందంగా ఎంత హుందాగా ఉందో కొత్తగా మలిచిన కొమ్ములు వాడి చాలలేదు కాబోలు ఇంకా ఇంకా సానపెడుతోంది యాంటిలోప్లకు డియర్లకు మరో వ్యత్యాసం ఉందండోయ్ చింకారా జాతికి చెందిన ఈ యాంటిలోప్కు ఉన్నట్టుగానే కొన్ని ఆడ యాంటిలోప్లకు కూడా కొమ్ములు ఉంటాయి అదే డియర్లలో అయితే సర్వసామాన్యంగా మగ డియర్లకే కొమ్ములు ఉంటాయి ఉత్తరాన ఉన్న మంచు ప్రాంతాల్లో నివసించే రెయిండీర్కి తప్ప మిగతా ఆడ డియర్లకు కొమ్ములు ఉండవు ఇప్పుడు మీకు యాంటిలోప్లకు డియర్లకు మధ్య ఉన్న తేడా అర్థమైంది కదూ యాంటిలోప్ల గురించి మనం ఇంతకుముందు ఒక భాగంలో చూడడం జరిగింది ఈ భాగంలో మనం డియర్లను చూద్దాం యాంటిలోప్ డియర్ రెండింటినీ మన భాషలో జింకలు అనే పిలిచిన ఈ ప్రోగ్రాంలో మాత్రం జింక అంటే డియర్ అని అర్థం ఆసియా యూరోప్ ఉత్తర అమెరికా జింకలకు నివాస స్థలాలు ఆసియాలో కూడా భారతదేశంలోనే అత్యధికంగా జింకలు నివసిస్తున్నాయి మరే దేశంలోనూ లేనన్ని రకాల జింకలు మన దేశంలో ఉన్నాయి మన దేశంలో 10 రకాల జింకలున్నాయి ఇవి దేశమంతటా విస్తరించి ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూసి వాటి గురించి వివరంగా ఆ తర్వాత చెప్పుకుందాం ఇది మన దేశమంతటా కనిపించే సాంబర్ జింక ఇది కాశ్మీర్ జింక పేరు హాంగుల్ యూరోప్ లో నివసించే రెడ్ డియర్ జాతికి ఇది చెందింది మూడోది ఉత్తరప్రదేశ్ లోను అస్సాం లోను కనిపించే స్వాంప్ డియర్ మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తున్న ఈ జింక పేరు బారాసింగా ఇది స్వాంప్ డియర్ లాంటిదే కానీ చిత్తడి నేలను ఇష్టపడదు గట్టి ప్రదేశాల్లోనే నివసిస్తుంది
మణిపూర్ కి చెందిన సాంగాయ్ లేదా బ్రో ఆంట్లర్ డియర్ బంగారు వన్న శరీరం మీద వెండి నాణాలు సింగారించుకున్నట్టుగా ఉండే ఈ జింక చితాల్ మన దేశంలో తరచుగా తారసపడే అందాల జింక ఇదే ఆంగ్లంలో హాగ్ డియర్ అనబడే ఈ జింక చితాల్ తెగకు చెందిందే కానీ చితాల్ అందాలకు ఇది సరిరాదు మన జింకల్లో 8వ రకం ముంట్ జాక్ లేదా బాకింగ్ డియర్ ఇదిగో ఇదే కస్తూరి జింక ఇంగ్లీష్లో మస్క్ డియర్ అంటారు కాశ్మీర్లోను హిమాలయాల్లోను ఉండే ఈ కస్తూరి జింక నుండి మనకు మస్క్ అనబడే సుగంధ ద్రవ్యం లభిస్తుంది మగ కస్తూరి జింకలోని ఒక గ్రంథి నుండి ఈ మస్క్ ని తీస్తారు మగ జింకలకు కొమ్ములు ఉండవు కానీ వీటి కోరపళ్ళు చాలా పొడుగ్గా వాడిగా ఉంటాయి ఆఖరిది అన్నింటికన్నా చిన్నది ఈ మౌస్ డియర్ ఇక ఈ జింకల గురించి వివరంగా తెలుసుకుందాం ఆసియా జింకలన్నింటిలోకి పెద్దది సాంబర్ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లోని చాలా దేశాల్లో సాంబర్ నివసిస్తుంది కానీ వీటి సంఖ్య అత్యధికంగా ఉన్నది మన దేశంలోనే అంతేకాదు ఇక్కడే ఇవి ఆకారంలో పెద్దవిగాను పుష్టిగాను ఉంటాయి ఆడసాంబర్ జింకలు మగవాటికన్నా చిన్నవి కానీ మిగతా జింకలతో పోలిస్తే ఇవి పెద్దవే సాంబర్ జింకలకే పరిమితమైన ఒక విశేషం ఉంది వీటిలో ఆడ మగ జింకలకు మెడ క్రింది భాగాన పుండులా ఉంటుంది అసలు ఆ పుండులాంటిది రావడానికి కారణం ఏమిటో ఇంతవరకు అంతుపట్టలేదట చెట్లు గుబురుగా ఉన్న అటవీ ప్రాంతాల్లో మిగతా జింకలకు భిన్నంగా చిన్న చిన్న గుంపులుగాను ఒంటరిగాను ఈ సాంబర్ జింకలు తిరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద మందలుగా ఇవి కనిపించవు ప్రమాదాన్ని పసిగట్టిన అపాయాన్ని అంచనా వేసిన ఇవి ముంకాలితో భూమిని తడతాయి అదిగో అలా అప్పుడప్పుడు తుపాకీ పేల్చినట్టు పెద్దగా అరిచి రెప్పపాట్లో పారిపోతాయి శత్రువులు వీటితో సహజీవనం చేసే పులులే ఇవి ఎంత వేగంగా పరిగెత్తినా పులి వేటకు బలికాక తప్పదు చిరుతలు కూడా సాంబర్లను వేటాడతాయి కానీ బాగా ఎదిగిన మగ సాంబర్ల జోలికి పోవు ఆడ సాంబర్లు లేగలు వీటికి బలైపోతూ ఉంటాయి గుంపులు గుంపులుగా తమ ఆహారంపై దాడి చేసే అడవి కుక్కల బారి నుండి మాత్రం మగజింకలు కూడా తప్పించుకోలేవు కానీ అనాదిగా అన్ని దేశాల్లోనూ ఈ అమాయక వన్యప్రాణులను క్రూరంగా వేటాడి వధించేది పులులు సింహాలు కాదు మనుష్యులే
ఆకలేస్తే తప్ప వేటాడవు క్రూర మృగాలు. వేటాడడమే ఒక సరదాగా భావించి జంతువులను విచక్షణ లేకుండా హతమార్చాడు మానవుడు. మరి ఏది క్రూర మృగం? అడవులకు అందాలను అందిస్తూ తమ బెదురు నడకలతో సోయగాల కళ్ళతో చిరుశబ్దాలకే స్పందించే ప్రకృతి జిలుగులు ఈ జింకలు. ఎందరో వేటగాళ్ల తుపాకీ గుండ్లకు బలైపోయాయి. తమ నివాస స్థానాలు ఆక్రమించబడ్డంతో నిలువ నీడ లేకుండా అయ్యాయి. ఎన్నో రక్షణ చర్యల తర్వాత ఇప్పుడిప్పుడే జింకల సంఖ్య మళ్లీ పుంజుకుంటోంది. ఎంతో హుషారుగా చలాకీగా ఉండే ఈ జింకలు స్వాంప్ డియర్లు. చిత్తడి నేలల్లో ఏపుగా ఎదిగిన గడ్డి మధ్య ఖాళీ ప్రదేశాల్లోనూ పెద్ద పెద్ద గుంపులుగా ఈ జింకలు జీవిస్తూ ఉంటాయి. వీటి కాలి గిట్టలు చీలి పరుచుకున్నట్టుగా వెడల్పుగా ఉంటాయి. ఈ గిట్టల సహాయంతోనే ఇవి చిత్తడి ప్రాంతాల్లోనూ ఊబిలాంటి మట్టి ఉన్న ప్రదేశాల్లోనూ సునాయసంగా పరిగెడుతూ ఉంటాయి. మగజింకల కొమ్ములు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక్కో కొమ్ముకి 5-6 శాఖలుంటాయి. ఈ స్వాంప్ డియర్ కేవలం మన దేశానికే చెందింది. ఈ జింక స్వాంప్ డియర్ తెగకు చెందింది అయినా చితచితలాడే ఊబిలాంటి ప్రదేశాలను ఇష్టపడదు. తడిలేని గట్టి ప్రదేశాల్లోనూ, చెట్లు అధికంగా లేకుండా గడ్డి ఏపుగా పెరిగిన మైదానాల్లాంటి ప్రదేశాల్లోనూ తిరుగుతూ ఉంటాయి. వీటి నివాసం ఇప్పుడు కేవలం మధ్యప్రదేశ్లోని కన్హా శాంక్చురీకి పరిమితమైంది. అన్ని పశువుల్లాగానే ఈ జింకలు కూడా త్వర త్వరగా తినేసి తీరిగ్గా కూర్చుని నెమరు వేస్తూ ఉంటాయి. ఈ రెండు జింకలు చూశారా, ఇప్పుడు ఆపని మీదే ఉన్నాయి. బారాసింగా జింకలు వాటి ఆకర్షణీయమైన అద్భుతమైన కొమ్ముల వల్ల లోక ప్రసిద్ధి పొందాయి. సంపూర్ణంగా ఎదిగిన మగబారాసింగా జింకకు ఒక్కొక్క కొమ్ములో 6 శాఖలుంటాయి, అంటే మొత్తం 12. అందుకే ఈ జింకలను బారాసింగా అంటే 12 కొమ్ములున్న జింక అని అంటారు. ఒక్కోసారి 6 శాఖల కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇవి పచ్చగడ్డిని దుబ్బుల్ని మేస్తాయి. సాంబార్లాగా వీటికి కూడా నీటి మొక్కలంటే చాలా ప్రీతి. ఒక శతాబ్దం క్రితం ఇవి కొన్ని వేల సంఖ్యలో ఉండేవి. కానీ ఇందాక చెప్పుకున్న కారణాల వల్ల వీటి సంఖ్య క్రమేపీ 100లోకి దిగజారి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం ఖచ్చితమైన రక్షణ చర్యలు తీసుకోగా వీటి సంఖ్య మళ్లీ పుంజుకుంటోంది. పలు కారణాల వల్ల మణిపూర్కి చెందిన సాంగాయ్ అనే ఈ జింక పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. వీటిని సంరక్షించడానికి ప్రత్యేకంగా ఒక అభయారణ్యం నెలకొల్పబడింది. ఖండితమైన రక్షణతో బహుశా సాంగాయలు ఈ భూమి మీద నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుని పోకుండా ఆపగలుగుతామేమో. ప్రస్తుతం ప్రకృతిలో కంటే జూలోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎంత విషమ పరిస్థితో కదూ. ఖండితమైన రక్షణతో బహుశా సాంగాయలు ఈ భూమి మీద నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుని పోకుండా ఆపగలుగుతామేమో. ప్రస్తుతం ప్రకృతిలో కంటే జూలోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎంత విషమ పరిస్థితో కదూ. ఆడజింక కన్నా పెద్దదిగాను నల్లగాను ఉన్న మగజింకల కొమ్ములు అర్ధచంద్రాకారంలో ఎంతో అందంగా ఉంటాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ సాంగాయ్ జింకలు
అడవుల్లో స్వేచ్ఛా విహారానికి నోచుకోకుండా అభయారణ్యాలలో ప్రభుత్వ రక్షణలో జీవిస్తున్నాయి. అందమైన అమూల్యమైన మన వన్యప్రాణి సంపదను ఈ దుస్థితిలో చూడడానికి మనం ఎంతో సిగ్గుపడాలి. భవిష్యత్తులో ఇటువంటి విషమ పరిస్థితికి చోటుని ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర పరిమాణంలో అంత పెద్దవి కాకపోయినా చీతాలనే ఈ జింకలు అత్యంత సుందరమైనవని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. మీరు కూడా అవునా? ఈ చీతాలు మన సొంతం అని చెప్పుకోవచ్చు. మన దేశంలో కాకుండా ఇవి శ్రీలంకలో మాత్రమే ఉన్నాయి. మన దేశంలోని దాదాపు అన్ని ప్రదేశాల్లోనూ ఇవి కనబడతాయి. ఎంత బాగున్నాయండి! ఇంత అందమైన జింకలు మన సొంతం కావడం నిజంగా మన అదృష్టం. ఇవి చాలా చలాకీగా ఉంటాయి. చూడండి, చెంగు చెంగున ఎలా ఎగురుతున్నాయో. కానీ పాపం, వీటిని పులి, చిరుత పులి, అడవి కుక్క ఎక్కువగా వేటాడతాయి. చూసారా, ఆ చీతాల వేటలో అడవి కుక్క ఎలా పరిగెడుతోందో. చీతాలేవి పాపం, వేట ఫలించలేదు. హాగ్ డియర్ అనే ఈ జింక చీతాల తెగకు చెందిందే, కానీ దానంత ఆకర్షణీయంగా ఉండదు. మన దేశానికి ఉత్తరంలోనూ ఈశాన్యంలోనూ ఏపుగా దుబ్బులున్న పల్ల ప్రదేశాల్లోనూ ఇవి కనపడతాయి. ఇవి మందల్లో ఉండవు, పొట్టిగా లావుగా ఉంటాయి. కాబట్టి దీన్ని హాగ్ డియర్ అంటే పంది జింక అంటారు. మేకలాగా కనిపించే ఈ జంతువు నిజానికి జింక. దీని పేరు మాంట్జాక్ లేదా బార్కింగ్ డియర్, అంటే మురిగే జింక అన్నమాట. దీనికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఏదైనా అపాయం ఉందని సందేహిస్తే ఇది మురిగినట్టుగా అరిచి మిగతా జంతువుల్ని హెచ్చరిస్తుంది. అలా ఈ జింక అడవికి కాపలాదారుల సెంట్రీలాగా వ్యవహరిస్తుంది. దీని నడక చూసారా ఎంత తమాషాగా ఉందో. మగజింక కొమ్ము ఒకే ఒక్క శాఖతో కొక్కెన్లా ఉంటుంది. మగజింకలకు ఆడజింకలకు కొమ్ములున్న చోటు నుంచి కింద వరకు మొహం మీద రెండు చారలు కనబడతాయి. ఈ జింకలు మన దేశంలోనే కాకుండా ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో కూడా ఉన్నాయి. హాయ్ అండి, నేను మీ సిధురాణి. సో డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ శ్రీకాంత్ టీవీ యూట్యూబ్ ఛానల్.